అంతరంగం కార్యక్రమానికి స్వాగతం. ముచ్చట్లు, కబుర్లు, చిట్చాట్, మనసు విప్పి మాట్లాడుకోవటం, పేర్లు వేరుగా ఉన్నా ఈ సందర్భాల్లో జరిగేది ఒక్కటే, మనసుకి ఉత్సాహాన్ని, ఆనందాన్ని ఇచ్చే మాటలు చెప్పుకోవటం. అంతే కదా, మనకు ఆనందాన్ని ఇచ్చే మాటలు మనం మాట్లాడినా, ఇతరుల నుండి విన్నా మనసుకి హాయి కలుగుతుంది, ఒత్తిడి నుండి బయటపడతాం. ఆసక్తికరమైన సంభాషణలు మన జీవితంలో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఎలా పెంచగలుగుతున్నాయనే అంశంపై నేటి అంతరంగంలో మాట్లాడుకుందాం. అలాగే ప్రేక్షకుల వ్యక్తిగత సమస్యలకు నిపుణుల సలహాలు సైతం తెలుసుకుందాం. కొంతమందితో మాట్లాడితే చాలా హాయిగా అనిపిస్తుంది, జీవితం పట్ల ఆశ, సానుకూల భావం పెరుగుతాయి. మరికొందరుంటారు, వాళ్ళ మాటల్లో ఎప్పుడూ నిరాశ, నిరుత్సాహం తాండవం చేస్తుంటాయి. వారు ఎదుటివారి ఉత్సాహాన్ని కూడా హరించేస్తారు. నిజంగా అందంగా, ఆసక్తికరంగా మాట్లాడడం ఒక కళ. అంతేకాదు, అలాంటి మాటలు మాట్లాడినా, విన్నా జీవితాల్లో కళ పెరుగుతుంది. ఆసక్తికరమైన మాటలకు ఉన్న శక్తిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనకు నచ్చే మాటలు మన మెదడులో మార్పుని తెస్తాయని పరిశోధనలు చెప్తున్నాయి. రోజంతటిలో మనం కుటుంబ సభ్యులతో పాటు బయటవారితో కూడా ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఇతరులతో కలిసిమెలిసి బతకాలన్నా, వారి ద్వారా మన పనులు జరగాలన్నా మాటలు తప్పనిసరి. సంభాషణలు అవసరార్థం వాడేవి కావు, మన అంతరంగాన్ని ఆనందంగా ఉంచేవి కూడా. మంచి మాటలు పదే పదే వినటం వలన జీవితం బాగుందనిపిస్తుంది. ఒక అరగంట పాటు ఇద్దరు వ్యక్తులు వారికి నచ్చిన విషయాలను గురించి చక్కగా కబుర్లు చెప్పుకున్నారనుకోండి, ఇద్దరి మధ్య కనిపించని జీవశక్తి ప్రవహిస్తుంది. ఇద్దరి మనసులు తేలిగ్గా, సంతోషంగా, సానుకూలంగా, స్నేహంగా స్పందిస్తాయి. ఆ స్పందనతో హ్యాపీ హార్మోన్లుగా పేరున్న ఎండార్ఫిన్లు, సెరిటోనిన్, ఆక్సిటోసిన్ వంటివి విడుదలవుతాయి. మనం మాట్లాడే మాటలు ఇతరులకు నచ్చేలా ఉండాలని అనుకుంటాం కదా, కానీ మొదట అవి మన మెదడుకు నచ్చాలని తెలుసుకోవాలి. అప్పుడు ఆ మాటలు మన మానసిక ఆరోగ్యానికి బాటలుగా మారతాయి. ఒక చక్కటి లేకపోతే ఒక ఆసక్తికరమైన సంభాషణ అంటే ఏంటి? మనకు నచ్చిన యూట్యూబ్లో వీడియోలు వినడం కానీ, లేకపోతే మనల్ని ఉత్తేజపరిచే, లేకపోతే మనని ఇన్స్పైర్ చేసే కాన్వర్జేషన్స్ మన ఫ్రెండ్స్తో అవ్వడం కానీ, లేకపోతే మన టీచర్స్తో మాట్లాడేటప్పుడు మనకి ఇంట్రెస్ట్ రావడం కానీ, లేకపోతే మనం నేర్చుకునేటప్పుడు మనకి దాని మీద ఆసక్తి రావడం కానీ, ఇవన్నీ సంభాషణలే. ఒక టీచర్ మనకు నేర్పిస్తున్నప్పుడు కూడా అది ఒక రకంగా ఒక సంభాషణే, అది ఒక మోనోలాగ్ కాదు, ఒక డైలాగ్ లాంటిదే. సో ఈ ఆసక్తికరమైన సంభాషణలు మన ఎన్వైరన్మెంట్ నుండి, అంటే మన చుట్టుపక్కల నుండి మనం ఆస్వాదించే ఈ యొక్క కాన్వర్జేషన్స్. సో ఈ కాన్వర్జేషన్స్ వల్ల, ఈ ఆసక్తికరమైన సంభాషణల వల్ల మన లోపల ఏం జరుగుతుంది అంటే, మన లోపల వేరియస్ హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి, ఆక్సిటోసిన్ అలాంటి హార్మోన్స్. ఆ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మన స్ట్రెస్ రెస్పాన్స్ అనేది తగ్గి, మన ట్రస్ట్ ఆర్ నమ్మకం, మన సేఫ్టీ ఆర్ భద్రతాభావం అనేవి పెరిగి, మనం ఈ సోషల్ ఎంగేజ్మెంట్ అనే, అంటే మన సొసైటీతో, మన చుట్టుపక్కల ఉన్న ఎన్వైరన్మెంట్తో మనం ఇంటరాక్ట్ అయ్యే పద్ధతి చాలా బెటర్ అయ్యి, దానివల్ల మన లెర్నింగ్కి, అంటే మనం నేర్చుకోవడానికి ఏదైనా కొత్త విషయం, కొత్త ఆసక్తికరమైన విషయం మనం బోధపడడానికి కానీ, మనం తొందరగా దాన్ని గ్రాస్ప్ చేయడానికి కానీ చాలా చాలా వరకు హెల్ప్ అవుతుంది. మాటల ద్వారా ఒకరి అభిప్రాయాలు మరొకరికి చేరటమే కాదు, ఒకరి మనసులోని భావాలు, ఫీలింగ్స్ కూడా మరొకరికి చేరుతాయి. మంచి మాటల్లో మనకు ప్రేమ, ఆప్యాయత, సానుభూతి, కరుణ, మానవత లాంటి అమూల్యమైన అంశాలు దొరుకుతాయి. మనుషుల ఆలోచనలు, అభిప్రాయాలు ఒకే రకంగా ఉన్నప్పుడు వారి మధ్య స్నేహం, ప్రేమ లాంటివి చిగురించడం మనకు తెలుసు. చక్కని ఆసక్తికరమైన సంభాషణలు జరిపే ఇరువురు వ్యక్తుల మధ్య ఒకరిపై ఒకరికి నమ్మకం కుదురుతుంది. దాంతో మెదడులో ఆక్సిటోసిన్ హార్మోన్లు విడుదలయి ప్రశాంతత, భద్రతాభావం, జీవితం బాగుందనే అనుభూతి ఇవన్నీ పెరుగుతాయి. అసలు కనీసం ఒక్క మనిషితో అయినా మనకు నచ్చిన మాటలు మాట్లాడకపోతే మన మనసు ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఈ ప్రపంచంలో నాకెవరూ లేరనే ఒంటరితనం, డిప్రెషన్ లాంటివి దాడి చేస్తాయి, జీవితాన్ని చీకటిగా మార్చేస్తాయి. చక్కటి ఆసక్తికరమైన సంభాషణలు లేకపోతే మన జీవితం అనేది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫస్ట్ వచ్చే ఫీలింగ్ ఏంటి అంటే చాలా బోరింగ్గా ఉంటుంది మన లైఫ్.
అంటే ఎటువంటి ఆసక్తి లేకుండా, ఎటువంటి ఎంతూజియాజం లేకుండా, ఎటువంటి ఎంజాయ్మెంట్ లేకుండా చాలా బోరింగ్గా, డల్గా, చాలా చాలా స్లోగా లైఫ్ నడుస్తున్నట్టు అనిపిస్తుంది మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి మీద జరిగే పరిణామాలు ఏంటి అంటే, మెల్లగా అలాంటి ఆసక్తికరమైన సంభాషణ లేకపోవడం వల్ల మీకు లో మూడ్ అనేది ఒక కాన్స్టెంట్ అయిపోతుంది. ఎందుకంటే మిమ్మల్ని ఏది ఎక్సైట్ చేయట్లేదు లైఫ్లో, ఏది మిమ్మల్ని ఇంకా స్టిమ్యులేట్ చేయట్లేదు. ఆ స్టిమ్యులేషన్ లేకపోవడం వల్ల మీరు కాన్స్టెంట్గా లో మూడ్లో ఉంటారు, లో ఎనర్జీలో ఉంటారు. ఆ లో ఎనర్జీలో ఉండడం వల్ల మీకు ఏ పని చేయడానికి కానీ, లేకపోతే ఏ కొత్త విషయం నేర్చుకోవడానికి కానీ మీకు ఆసక్తి అనేది రాదు. అలా ఆసక్తి రాకపోవడం వల్ల మెల్లగా మీకు డిప్రెషన్ కానీ, లేకపోతే సాడ్నెస్ కానీ స్టార్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అండ్ దాన్ని ఒక ఎక్స్ట్రీమ్ వరకు తీసుకెళ్తే, దాన్ని ఒక ఎక్స్ట్రీమ్ వరకు తీసుకెళ్తే మీకు అభద్రతా భావం కానీ, వేరే వాళ్ళ మీద అపనమ్మకాలు పెట్టుకోవడం కానీ, ఎవరు ఏది మాట్లాడినా కానీ కీడంచి మేలించడం అనేదాన్ని మీరు దాన్ని ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళిపోవడం, అంటే ఎవరైనా ఒక మంచి మాట చెప్పినా కానీ దాంట్లో ఎన్ని తప్పులు ఉన్నాయి అనే కౌంట్ చేసుకునే అలవాటు కానీ. సో అలా మనుషుల దగ్గర నుండి, మన చుట్టుపక్కల ఉన్న సమాజం దగ్గర నుండి మనం చాలా చాలా దూరంగా వెళ్ళిపోయి, విత్డ్రా అయిపోయి మన షెల్లోకి మనం వెళ్ళిపోయే ప్రమాదం అనేది ఉంటుంది. సో ఆసక్తికరమైన సంభాషణలు మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. అది మన ఎమోషన్స్ని కానీ, మన మైండ్ని కానీ, మన కొత్తగా కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి కానీ, ఆ కెపాసిటీని కానీ టిక్కిల్ చేయడానికి, అంటే దాన్ని స్టిమ్యులేట్ చేయడానికి ఈ ఆసక్తికరమైన సంభాషణలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మాటల్లో ఏముంది, అంత చేతల్లోనే ఉందని చాలా సందర్భాల్లో మనం అంటూ ఉంటాం. అది నిజమే, కానీ మాటలు కూడా ముఖ్యమే. మరీ ముఖ్యంగా మనిషిని మనిషితో అనుసంధానించే చక్కని సంభాషణలు మరింత అవసరం. మంచి సంభాషణలు మనలో కుతూహలం, తెలివితేటలు, స్ఫూర్తి, సృజనాత్మకత లాంటి మంచి లక్షణాలను పెంచుతాయి. నిజం చెప్పాలంటే ఇవన్నీ అంటువ్యాధులు లాంటివి, ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తూ ఉంటాయి. అలా చూసినప్పుడు మంచి మాటల్లో, ఆసక్తికరమైన సంభాషణల్లో మన అభివృద్ధి అంతా నిక్షిప్తమై ఉందని చెప్పవచ్చు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఒక మెదడు పనిచేస్తున్నప్పటికంటే రెండు మెదళ్ళు కలిసి పనిచేసినప్పుడు మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. రెండు మెదళ్ళు అంటే అర్థమైంది కదా, ఇద్దరు వ్యక్తులు కలిసిమెలిసి పనిచేస్తున్నప్పుడు, ఒకరి పట్ల ఒకరికి నమ్మకం, సహకారం ఉన్నప్పుడు తమ పని వారికి మరింత అర్థవంతంగా కనపడుతుందట. ఆత్మీయంగా మాట్లాడుకునే మాటల ద్వారా పొందే మానసిక అనుభూతి, ఆహ్లాదం, ఆనందం వంటివి ఒకే రకంగా ఉంటాయి. ఈ సమయంలో మనం మరొక విషయం కూడా చెప్పుకోవచ్చు. చాలామంది ఏమీ విలువలేని కబుర్లు, పుకార్లు చెప్పుకుంటూ ఆనందాన్ని పొందుతుంటారు. ఇద్దరు వ్యక్తులు ఒకే మానసిక స్థితిలో, ఒకే మానసిక స్థాయిలో చెప్పుకునే మాటలకు అలాంటి ప్రభావం చూపే శక్తి ఉందని మనం భావించవచ్చు. ఈ ఆసక్తికరమైన చక్కటి సంభాషణలు మనం చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్రెయిన్లో హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల మనకి స్ట్రెస్ రెస్పాన్స్ అని అంటారు. ఆ స్ట్రెస్ అనే అంశాన్ని ఇవి చాలా తగ్గిస్తాయి. స్ట్రెస్ అనే అంశాన్ని తగ్గించడం వల్ల మనం మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేయడానికి ఆసక్తి చూపిస్తాం. అట్లా ఎక్కువగా మనం పాల్గొన్నప్పుడు, ఆర్ పార్టిసిపేట్ చేసినప్పుడు మనం చాలా నేర్చుకునే అవకాశం ఉంటుంది. అలా మన నైపుణ్యాలు, మన అండర్స్టాండింగ్ అనేది పెంపొంది. మన చుట్టుపక్కల ఉన్న సమాజం మీద కానీ, మన ఓన్ ఎబిలిటీస్ మీద కానీ మనకి ట్రస్ట్ అనేది పెరుగుద్ది. అలా ట్రస్ట్ అనేది పెరగడం వల్ల మనకి కొత్త కొత్త ఆపర్చునిటీస్ రావడం మొదలవుతాయి. అలా కొత్త కొత్త ఆపర్చునిటీస్ రావడం వల్ల మన ఇంట్రెస్ట్, ఆర్ ఆసక్తి ఇంకా పెరగడం జరుగుతుంది. సో దీనివల్ల మనకి లార్జ్లీ సేఫ్టీ అనే ఫీలింగ్, అంటే ఈ ప్రపంచం ఒక సేఫ్ ప్లేస్, ఈ మనుషులు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని నేను నమ్మొచ్చు అనే నమ్మకం మనిషికి ఉన్నప్పుడు మనం చాలా పనులు చాలా సునాయాసంగా చేసేయగలుగుతాం. సో నమ్మకం ఉంది కాబట్టే మన మానవాళి ఇంత దూరం, ఇప్పుడు ఎక్కడో ఆఫ్రికాలో ఒక జంతువులాగా సంచరించే మనము ఇంత దూరం రావడానికి కారణం మన చుట్టుపక్కల ఉన్న సమాజం మీద, మన మీద మనకున్న నమ్మకం మాత్రమే. సో ఈ నమ్మకం, ఈ భద్రతా భావం అనేది నేను లైఫ్లో ఒక బేసిక్ అని అంటాను. ఈ ట్రస్ట్ అండ్ సేఫ్టీ అనే ఫ్యాక్టర్ లైఫ్లో ఒక బేసిక్. ఆ బేసిక్ లేని వాళ్ళు డైలీ లైఫ్, అంటే దినదిన చర్యలు వాళ్ళకి చాలా డిఫికల్ట్ అయిపోతాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉండాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద మనకు నమ్మకం, మన చుట్టుపక్కల వాళ్ళ మీద మనకు నమ్మకం,
ఆ సేఫ్టీ అనే ఫీలింగ్ ఉండడం వల్ల మనం చాలా ఫాస్ట్గా లైఫ్లో ముందుకు మూవ్ అవ్వగలుగుతాం. మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే అంశాల్లో ఒంటరితనం, అండగా ఎవరూ లేరనే నిస్సహాయత, తమను ఈ ప్రపంచం నమ్మటం లేదనే ఆవేదన, ఇలాంటివి ప్రధానంగా ఉంటాయి. డిప్రెషన్కు గురైన వారిలో మనం ఈ లక్షణాలన్నిటినీ గమనించవచ్చు. వీటన్నిటికీ మంచి మాటే ఓ మంచి మందు. మనకు నచ్చినట్టుగా మాట్లాడేవారు, మనం మాట్లాడే మాటలను మెచ్చేవారు ఉంటే జీవితం బాగున్నట్టుగానే అనిపిస్తుంది. అన్యోన్యమైన దాంపత్యంలో, ఆత్మీయమైన అనుబంధాల్లో, మనసుకు దగ్గరైన స్నేహ సంబంధాల్లో ఉండేవి ఇవే కదా మరి. పిల్లలతో మనం మాట్లాడుతున్న ప్రతి మాట వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక తల్లి తన ఉద్యోగిని అవటం వలన ఇంట బయట పనులతో బాగా ఒత్తిడికి గురవుతుందనుకోండి. ఆమె పదే పదే పిల్లల వద్ద తన కష్టం గురించి ప్రస్తావిస్తూ, మీకోసమే నేను ఇంత కష్టపడుతున్నాను అని చెబుతూ పిల్లలు తన బాధని అర్థం చేసుకుంటారని భావిస్తుందనుకోండి. కానీ పిల్లలు ఆ విషయాన్ని సవ్యంగా అర్థం చేసుకోకపోతే తమ వల్లనే తల్లికి బాధలు వస్తున్నాయనే అపరాధ భావనకు గురవుతారు. అదే జరిగితే వాళ్ళు తమ తల్లిదండ్రులకు నచ్చేలా ఉండి తీరాలనే ఒత్తిడికి గురవుతారు. పిల్లలతో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనే అంశంపై మరిన్ని సంగతులు తెలుసుకునే ముందు అంతరంగంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, ఈ ప్రశ్నని సీతాలక్ష్మి అడుగుతున్నారండి. మా తమ్ముడు వయసు 30 ఏళ్ళు. 4 ఏళ్ల క్రితం తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 2 ఏళ్ళు బాగానే ఉన్నారు. తరువాత ఇద్దరికీ గొడవలై విడాకులు తీసుకున్నారు. మా తమ్ముడు చాలా తెలివైనవాడు. చిన్న వయసులోనే మంచి ఉద్యోగం, హోదా అన్నీ సంపాదించుకున్నాడు. కానీ భార్యతో విడిపోయాక తను చాలా మారిపోయాడు. ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంటున్నాడు. ఎప్పుడూ తన గదిలో ఒంటరిగా దిగులుగా ఉంటున్నాడు. మళ్ళీ పెళ్లి చేసుకోమన్నా వినటం లేదు. అసలు బతకాలనే లేదంటూ విరక్తిగా మాట్లాడుతున్నాడు. ఎప్పుడూ వాడితో ఎవరో ఒకరం ఉంటూనే ఉంటాం. ఎప్పుడు వాడు ఏ అగాధ్యం చేసుకుంటాడో అని చాలా భయపడుతున్నాం. మా తమ్ముడు తిరిగి మామూలు మనిషి అయ్యే మార్గం చెప్పండి అని అడుగుతున్నారు. చూడమ్మ సీతాలక్ష్మి, మీ తమ్ముడికి జరిగినది చిన్న విషయం కాదు, అది మేజర్ ఈవెంట్ ఇన్ లైఫ్. అయితే మేజర్ సాడ్ ఈవెంట్ ఇన్ లైఫ్ డివోర్స్ అన్నది. తర్వాత చాలా అటాచ్డ్గా ఉండి, లవ్ మ్యారేజ్ అంటే వాళ్ళకి చాలా అటాచ్మెంట్స్ ఉండుంటాయి, చాలా ఎమోషనల్గా అటాచ్ అయ్యి ఉండి ఏకంగా డివోర్స్ అయిపోతే లోన్లీనెస్ ఒకటి, డిసప్పాయింట్మెంట్ ఒకటి, డిప్రెషన్ ఒకటి వచ్చిందంటుంది. మీరు చెప్పడం బట్టి అన్ని సింప్టమ్స్ చూస్తుంటే మీ తమ్ముడికి డిప్రెషన్ వచ్చింది. సో హీఈస్ గోయింగ్ త్రూ డిప్రెషన్. ఈ డిప్రెషన్కి కరెక్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే మీకు దగ్గరలో కానీ మీకు తెలిసిన సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాలి. సైకియాట్రిస్ట్ ఏ లెవెల్ ఆఫ్ డిప్రెషన్లో ఉన్నాడో మైల్డ్, మోడరేట్, సివియరా అని అసెస్ చేసి దాన్ని బట్టి మందులు ఇచ్చి అట్ ద సేమ్ టైం కౌన్సిలింగ్స్ ఇచ్చి మీ తమ్ముడిని ఆ స్టేజ్లోంచి బయటికి తీసుకొస్తారు. అయితే సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్. ఓన్లీ సైకాలజీతోటి ట్రై చేయొచ్చు, కాకపోతే మైల్డ్ డిప్రెషన్లో ఉంటే ఓన్లీ సైకాలజీతోటి బయటపడతాడు. మైల్డ్గా లేకుండా మోడరేట్ అండ్ సివియర్ స్టేజ్లో ఉంటే సైకియాట్రిస్ట్ మెడిసిన్స్ తోటి కూడా హెల్ప్ అవుతుంది. అయితే ఇది మైల్డా మోడరేటా సివియరా అని మీరు చెప్పడం కష్టము, ప్రొఫెషనల్సే చెప్పాలి. సో ఎట్టి పరిస్థితుల్లో మీ తమ్ముడిని సైకాలజిస్ట్కి కానీ సైకియాట్రిస్ట్ దగ్గర కానీ తీసుకెళ్తే కరెక్ట్ హెల్ప్ ఉంటుంది, అండ్ హీ డెఫినెట్లీ నీడ్స్ ట్రీట్మెంట్. డాక్టర్ గారు, ఈ ప్రశ్నని సుబ్బారావు అడుగుతున్నారండి. మా అబ్బాయి వయసు 28 ఏళ్ళు. 2 నెలల క్రితం తన స్నేహితుడు ఒకరు రోడ్ యాక్సిడెంట్ గురై మరణించాడు. మా వాడు ఆ సమయంలో చాలా షాక్కి గురయ్యాడు, చాలా భయపడ్డాడు. అయితే ఇప్పటికీ తను తేరుకోలేకపోతున్నాడు. పేడుకలలు వస్తున్నాయని అర్ధరాత్రి లేచి కూర్చుంటున్నాడు. నిద్ర కూడా పట్టడం లేదంటున్నాడు. ఇంట్లోంచి బయటకు వెళ్ళటం లేదు. గుండెదడగా నీరసంగా ఉంటుందంటున్నాడు. తనని డాక్టర్కి చూపించాం. ఆరోగ్యరీత్యా తనకేమీ సమస్యలు లేవన్నారు. మా వాడు ఈ పరిస్థితి నుండి కోలుకోవాలంటే ఏం చేయాలి, సైకియాట్రిస్ట్కి చూపించాలా అని అడుగుతున్నారు. చూడండి సుబ్బారావు గారు, మీ అబ్బాయి ఆ యాక్సిడెంట్ చూసిన తర్వాత అందులో చాలా క్లోజ్ ఫ్రెండ్, చాలా అటాచ్డ్ అయి ఉంటారు. చూసిన తర్వాత ట్రామాలోకి వెళ్ళాడు. మీరు చెప్తున్న దాన్ని బట్టి ఆ అబ్బాయి డయాగ్నోసిస్ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్, అది అయితే పీటీఎస్డి అంటారు. పీటీఎస్డికి మీరు సైకియాట్రిస్ట్ దగ్గరికి తప్పకుండా తీసుకెళ్ళాలి. తీసుకెళ్తే మెడికేషన్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం కౌన్సిలింగ్ తప్పకుండా కావాలి. ఈ కౌన్సిలింగ్స్లో ఏమవుతుంది, వాళ్ళు ఈ
EMDR అని చేస్తారు అనే ఒక సైకాలజీ కౌన్సిలింగ్ సైకోథెరపీ అది. ఆ సైకోథెరపీ చేస్తే కొంచెం కోలుకోవటానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం సైకియాట్రిస్ట్ మెడిసిన్స్ ఇస్తారు. మెడిసిన్స్ ఇస్తే ఆ స్ట్రెస్ నుంచి ఆ డిజార్డర్ నుంచి బయటకు వస్తాడు. సో మీరు డిస్క్రైబ్ చేసేదంతా కళలు అంటే ఆ ఈవెంట్ మీద పీడ కళలు రావడము, నిద్ర పట్టకపోవడము, దిగులుగా సాడ్గా ఎప్పుడూ అదే ఎక్కడికి పోయినా కూడా అదే గుర్తుకు రావడము, ఇవన్నీ కూడా PTSD లక్షణాలు చాలా క్లియర్గా ఉన్నాయి. వెంటనే మీరు సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళండి. తల్లిదండ్రులు తమ కష్టం గురించి పిల్లల ముందు ప్రస్తావించినప్పుడు వారిలో ఏర్పడే భావాలను గురించి మాట్లాడుకుంటున్నాం కదా. నేను ఇంత కష్టపడుతున్నాను కదా, మీరు అల్లరి చేయకుండా బుద్ధిగా ఉండాలని, నన్ను సంతోషపెట్టే పనులు మాత్రమే చేయాలని కొంతమంది తల్లులు పిల్లలకు చెప్తూ ఉంటారు. ఇలా చెప్పటం వల్ల కూడా పిల్లలు తమ విలువని తెలుసుకోలేరు. తాము ఇతరులకు సంతోషాన్ని ఇచ్చేలా మాత్రమే ప్రవర్తించాలనే తప్పుడు అవగాహనకు వచ్చే అవకాశం కూడా ఉంది. పిల్లలకు ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు అనే విచక్షణ పెద్దవారికి ఉండాలి. కొంతమంది పెద్దవాళ్ళు తమ పిల్లలకు తమ స్థితిగతులు, బాధలు అన్నీ తెలిసి ఉండాలని భావిస్తూ తమకున్న ఆర్థిక బాధలు, ఇతర కష్టాలన్నీ చెబుతూ ఉంటారు. అయితే పిల్లలు ప్రధానంగా తల్లిదండ్రుల నుంచి రక్షణని, భద్రతని, ధైర్యాన్ని కోరుకుంటారు. తల్లిదండ్రులు తమ ముందు మరీ బేలగా కనపడితే వారు తీవ్రమైన అభద్రతా భావానికి గురై సంతోషంగా ఉండలేని స్థితికి చేరుకునే ప్రమాదం ఉంటుంది. అంతరంగంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, ఈ ప్రశ్నని శాంతాదేవి అడుగుతున్నారండి. మాకు ఒక్కడే అబ్బాయి, పీజీ వరకు చదివాడు. మాకు ఆస్తులు చాలా ఉన్నాయి, వాటిని చూసుకుంటే చాలు, ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. తను పెళ్లి చేసుకుని భార్యా పిల్లలతో కలకలలాడుతూ ఉండాలని మేము కోరుకుంటున్నాం. అయితే తనకు పెళ్ళంటే ఇష్టం లేదని, ఇలాగే ఉండిపోతానని అంటున్నాడు. ఎప్పుడూ ఏదో ఒక ఆధ్యాత్మిక పుస్తకం చదువుతూ ఉంటాడు, యోగా ధ్యానం చేస్తుంటాడు. తన ప్రవర్తన చూస్తుంటే మాకు ఆందోళనగా ఉంటుంది. మా అబ్బాయిని పెళ్లికి ఎలా ఒప్పించాలి అని అడుగుతున్నారు. శాంతాదేవి గారు, మీ అబ్బాయి గారు మరి ఎన్ని సంవత్సరాలుగా మరి చదువుకొని బాగా ఉండి ఎందుకు మ్యారేజ్ని అవాయిడ్ చేస్తున్నారు అన్నది కొద్దిగా మనం కులంకుశంగా ఆలోచించాల్సి ఉంటుంది. మ్యారేజ్ అవాయిడ్ చేయడానికి రీజన్స్ ఏంటి? మీ అబ్బాయి ఆధ్యాత్మిక చింతన అంటే మరీ దాని మీద ఎక్కువ రిలీజియాసిటీ ఏమైనా చూపిస్తున్నారా? ఎందుకంటే కొంతమంది ఎక్కువ రిలీజియస్ అంటే దేవుడు భక్తి మార్గంలో ఎక్కువ అతిగా పూజలు చేయడం, అవి చేయడం, ఇవి అలాంటిది ఏమైనా ఎలిమెంట్ ఏమైనా ఉందా అన్నది కూడా ఒకసారి అసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. జన్యు పరంగా కూడా కొన్ని సమస్యలు వస్తుంటాయి. మీ అబ్బాయికి ఉన్నటువంటి సమస్య మేబీ ఏమైనా ఒక పర్సనాలిటీ ఇష్యూ ఉండొచ్చు, అంటే యాంగ్షియస్ అవాయిడెంట్ అలాంటిది కావచ్చు, లేకపోతే ఏమైనా ప్రేమ వ్యవహారం ఏదైనా కావచ్చు. ఎందుకంటే ఈ ఏజ్ పిల్లలు కొంతమంది ఏం చేస్తారంటే ఆధ్యాత్మికత అది ఏం చెప్తూ ఉంటారు, కానీ జనరల్గా వేరే ఏదైనా ఉండొచ్చు, మేబీ ఏమైనా ఎవరైనా ఇష్టపడుతుండొచ్చు. అలా కాకుండా వేరేది ఏమైనా మానసికంగా ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా, అంటే ఏమైనా సైకోసిస్ కానీ అలాంటిది ఏమైనా ఉన్నాయా అనేది మనం ఒకసారి పూర్తిగా ఫేస్ టు ఫేస్ కూర్చొని విశ్లేషణ చేస్తే తప్ప ఈ పరిస్థితి మీ అబ్బాయి ఎందుకు అలా తయారవుతున్నాడో, అతన్ని ఎలా మనం పరిగణించాలి ఆ పరిస్థితిని, దాని అతనికి ఎలాంటి సహాయం చేయవచ్చు అన్నది అప్పుడు మాత్రం మనం చెప్పగలుగుతాం. డాక్టర్ గారు, హర్షిత ఇలా అడుగుతున్నారండి. నా వయసు 20 ఏళ్ళు, చాలా లావుగా ఉంటాను. రోజు ఎవరో ఒకరు నా లావు గురించి కామెంట్ చేస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. వ్యాయామం చేయాలని, డైటింగ్ చేయాలని చాలా అనుకుంటాను, కానీ ఏది వారం మించి చేయలేకపోతున్నాను. త్వరగా నిరాశ వచ్చేస్తుంది. నేను బరువు తగ్గే ప్రయత్నాలు ఆపకుండా చేయాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. హర్షిత గారు, మీ ఏజ్లో అంటే ఇప్పుడు అడాల్సెంట్ ఏజ్ నుంచి అడల్ట్హుడ్లోకి వచ్చిన ఆడపిల్లలకి కానీ ముఖ్యంగా ఈ బాడీ ఇమేజ్ ఇష్యూస్ చాలా వరకు ఉంటాయి. సో ఇలా మీరు ఉండడానికి కారణం మీ బాడీ కాన్స్టిట్యూషన్, తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి కొన్ని కారణాలు కావచ్చు, లేదా ఈ మధ్యలో ఏజ్తో పాటు వచ్చినటువంటి అంటే వెన్ అడాల్సెంట్ నుంచి అడల్ట్హుడ్లోకి వచ్చినప్పుడు కొన్ని మార్పులు వస్తుంటాయి. అలాగే మీ ఆహారపు అలవాట్లు, మీ జీవన విధానం అంటే లైఫ్ స్టైల్ ఎలా ఉంది, దీని మీద కూడా మీ బాడీ వెయిట్ అనేది ఆధారపడి ఉంటుంది. అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి, చాలా ఇటియాలజీస్ ఉన్నాయి. మీరు ఒకవేళ ఓవర్ వెయిట్ అని అనుకుంటే ఇతరులు మిమ్మల్ని కామెంట్ చేస్తున్నారు అన్నారు,
సో కామెంట్ చేసేవాళ్ళు చేస్తూ ఉంటారండి. వారు ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నది మనకు తెలియదు. సో చేసేవాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారు, మీరు దాన్ని ఎలా తీసుకుంటారు? హౌ యు ఆర్ టేకింగ్ ఇట్ టు యువర్ సెల్ఫ్? మీరు బరువు తగ్గాలి అనే సంకల్పం మీలో ఉన్నప్పుడు న్యాచురల్గా మీరు చిన్న చిన్న ఎక్స్క్యూజెస్, అంటే నేను ఒక రోజు వారం రోజులో వ్యాయామం చేస్తున్నాను, లేకపోతే వాకింగ్ చేస్తున్నాను, తర్వాత ఇది నో, చాలామందికి బాడీ అవేర్నెస్ ఉంటుందండి. అంటే మీకు కావాల్సింది ఏంటంటే సెల్ఫ్ రెగ్యులేషన్. సెల్ఫ్ రెగ్యులేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీరు యూ విల్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ యువర్ సెల్ఫ్, కంట్రోల్ ఓవర్ యువర్ థాట్స్, కంట్రోల్ ఓవర్ యువర్ బాడీ ఆల్సో. సో మీరు అప్పుడు ఖచ్చితంగా మీరు డైలీ వెయిట్ రిడ్యూస్ చేయడానికి దానికి ఒక స్ట్రాటజీ డెవలప్ చేసుకొని ప్రోగ్రెసివ్గా వాకింగ్ చేయడమా, జిమ్ హిట్ ద జిమ్, యోగా చేయడమా, లేకపోతే అలాగే క్యాలరీ తగ్గట్టుగా, అంటే ఎన్ని క్యాలరీస్ తీసుకుంటే బాగుంటుంది, ఒక డైటీషియన్తో ప్లాన్ తయారు చేసుకొని ఇవన్నీ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. డెఫినెట్లీ యూ విల్ బి ఏబుల్ టు హ్యాండిల్ యువర్ మైండ్ అండ్ బాడీ. పిల్లలతో తల్లిదండ్రులు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనే అంశం గురించి చెప్పుకుంటున్నాం కదా. కొందరు తల్లిదండ్రులు పిల్లలకు నిరంతరం ఏవో ఒక సలహాలు ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా పిల్లల చదువు విషయంలో చాలా ఒత్తిడి పెడుతూ ఉంటారు. పిల్లలు తమ గురించి ఏమనుకుంటున్నారు అనేది పట్టించుకోకుండా చదువు విషయంలో పిల్లలను తిడుతూ ఉంటారు. అయితే ఇలా ఎప్పుడూ పిల్లలను ఏదో ఒకటి అంటూ వారి స్వేచ్ఛని హరించి వేస్తుంటే వారు పెద్దయ్యాక అసలు ఎవరి మాటని లెక్క చేయని వారిగా కానీ, లేదా ఎప్పుడూ ఎవరో ఒకరి ఆదేశాలతో పనిచేసే పిరికి వాళ్ళలా కానీ మారతారట. అందుకే పిల్లలతో మాట్లాడేటప్పుడు వారు మన మాటలను ఎలా స్వీకరిస్తున్నారు, వారి ఫీలింగ్స్ ఎలా ఉంటున్నాయి అనే అంశాలను పట్టించుకుని తీరాలి. ఇది నేటి అంతరంగం. నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 8790597766.